टीका रोज विीका गे प्रती टीका गुरी माटड़ा करोना व्याधि विजृंभ तरह ये पत्रिक चूसा टीका गे वार्ता असल टीका अंटी टीका इंत चर्च एनक इंत विवाद चल रही इंत मीमांसमें के प्रभुत्में मेम सरपैन टीका राष्ट्राले वाटन ले दुरुपयोग वेस्टेज वाल वाले केन्द्रमंटे मेन दुरुपयोग केन्द्रमाकदान राष्ट्रीय फेडरल राज अट्ले उठदर अच्छे असल टीका अंटे टीका अदी संस्कृत पदम हिंदी टीका अटर टीका अंटे मातेपे टीका नुदुट बोट्टु बोट्टु बिंदु 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 अंटर हिंदी बिंदिया अंटर आ दाने टीका अंटर मामूल बिंदी अच्छे नुदुट सिंदूरम बोट्टु बोट्टु पेड़ता टीका अंटे बोट्टु पेट्टिनट्टु सिंदूरम पेट्टिनट्टु अदि नुसट पेट्टिनट्टु एमी कादया इदि वैक्सीन इस्तुन्नामु वैक्सीन अंटे इगो चेयिकि इस्तामु आ चेतिकिच्चेदि चिन्न बोट्टुलागा इस्तामु చుక్కబడిచినట్టు చుక్క అన్నట్టు చుక్కబడిచినట్టు బిందు అంటే కూడా చుక్కబడిచినట్టు ఈ బిందు అంటారు టీకా అంటారు మాతేపే టీకా టీకా లగాయతో టీక్ హో జాయేంగే ఓ చుక్క పెడితే నువ్వు బాగైపోతావు ఈ టీకా ఎందుకు అయ్యింది పూర్వం టీకాలు పెట్టేవాళ్ళు టీకా మాతేపే టీకా లగావ్ హిందీలో అదే అంటారు నొసట చుక్క అని ఇది దేంతో చేసేవాళ్ళు పూర్వము సున్నము పసుపు కలిపితే ఎర్ర రంగు వచ్చేస్తుంది రెండు ప్రకృతి నుంచి వచ్చినాయి ఈ రెండిటి కలిపి సున్నం చేసేవారు దాంట్లో మంచి వాసన ఉండాలి కదా సున్నం కలిపినారు పసుపు కలిపినారు సుగంధం ఉండాలి చందనం కలిపేవారు అంటే గంధం తీసి దాంట్లో కలిపేవారు శుభకార్యాలకు ఇది వాడేవారు దేవుని దగ్గరికి పోయేటప్పుడు వాడేవారు పెళ్ళికి ముందు అయితే ఈ సింధూరంలో బియ్యం కూడా పెట్టి నొసట పెడతారు వరునికి గాని వధువుకి గాని గడ్డానికి గంధం రుత్తారు పైన టీకా పెడతారు సున్నం పసుపు కలిపిన సింధూరం సింధూరం అంటే ఎర్ర రంగు పెట్టేస్తారు అది పెళ్ళికి ముందు ఉంటుంది శుభకార్యాలకు ముందు ఉంటుంది రాజతిలకంటే పట్టాభిషేకానికి ముందు బొట్టు పెట్టడం అది కూడా తిలకే టీకా రాజాకు టీకాలు కావు చనిపోయేటప్పుడు కూడా శవాల దగ్గర కూడా పెట్టుకుంటారు దానివల్ల వైరస్ రాదు అని ఉద్దేశం టీకా పెట్టుకుంటే వైరస్ రాదు అశుభం రాదు అశుభం జరగదు పసుపు సున్నం కలుపుకుంటే అశుభం రాదు అశుభం జరగదు అట్లా దయ్యాలు భూతాలు రావు గాలి సోకదు గాలి అంటే కన్నడలో పాత తెలుగులో కూడా గాలి అంటే దయ్యం దయ్యం పట్టదు అందుకని వెంటనే తరిమి వచ్చినని చెప్పి టీకా పెట్టుకునేవాళ్ళు ఇది కూడా అంతే నాయన ఇది పెట్టుకుంటే నీకు బొట్టులాగా ఉంటుంది ఈ టీకా ఈ వ్యాక్సిన్ తోటి నీకు ఇది బొట్టులాగా పనిచేస్తుంది దీనివల్ల నీకు అశుభం రాదు దయ్యాలు భూతాలు పట్టవు ఈ రోగం రాదు మశూచి మశూచి అంటే తల్లి తట్టు తల్లి కోపం వచ్చింది నిన్ను పట్టుకుంటుంది అమ్మవారు అంటారు కదా అమ్మవారు రాదు నువ్వు బొట్టు పెట్టుకుంటే అమ్మవారు రాదు అని చెప్పి మశూచి ప్రబలినప్పుడు మలేరియా ప్రబలినప్పుడు ఫ్లూ వచ్చినప్పుడు అది టీకా పెట్టినారు 14 రోజులు క్వారంటైన్ అంటే 14 రోజులు దూరంగా ఉండాలని వైద్యం చెప్పింది అలోపతి చెప్పింది మన వాళ్ళు ఏంటంటే టీకా పెట్టుకుంటే అది కూడా బొట్టే కాబట్టి దానివల్ల మీకు ఎక్కడ రోగం రాదు ఆ తల్లిని మీ మీద కోపగించదు తల్లి ప్రసన్నమవుతుంది దయదలుస్తుంది వెళ్ళిపోతుంది అని చెప్పేవాళ్ళు అది అట్లా టీకా అని అర్థం వచ్చింది టీకా గురించి ఇంత టీకా తాత్పర్యం అయితే ఇది ఎట్లొచ్చింది ఈ టీకా ఎట్లొచ్చిందంటే ఈ టీకా అంటే ఆయన ఎడ్వర్డ్ జెన్నర్ అని ఆయన బర్కిలీ ఇంగ్లాండ్లో ఉండేవాడు ఆయన కనిపెట్టినాడు ఇది ఆయన ఏం చేసినాడు ఆయన ఎట్లా కనిపెట్టినాడంటే ఆయన ఈ వ్యాక్సిన్ అందరికీ వస్తుంది స్మాల్ ఫాక్స్ అందరికీ సోకుతుంది కానీ పాలు పిండే ఆడవాళ్ళకు ఇంగ్లాండ్లో పాలు పిండే ఆడవాళ్ళకు పాల దగ్గర పనిచేసే వాళ్ళకు ఎక్కువ మంది ఆడవాళ్ళే కదా పనిచేసేది పాల దగ్గర పితకటము పేడ తీయటము వాళ్ళందరికీ అక్కడక్కడ కురుపులు అయ్యేవి ఆ కురుపుల్లో చీము కూడా ఉండేది ఆ చీము వల్ల ఆయన అనిపించింది ఈ దాని ఏమో కౌపాక్స్ అనేవాళ్ళు కౌపాక్స్ వల్ల స్మాల్ పాక్స్ రావడం లేదు అని ఆయన గ్రహించినాడు అందరికీ వస్తుంది స్మాల్ పాక్స్ ఈ పాల దగ్గర పనిచేసే వాళ్ళకు పేడ తీసే వాళ్ళకు పాలు తీసే వాళ్ళకు కాళ్ళకు కురుపులు ఉంటాయి ఆ కురుపుల్లో చీము ఉంటుంది ఈ చీము వల్ల రావట్లేదని ఆయన కనిపించింది ఎడ్వర్డ్ జెన్నర్ ఆయన డాక్టర్ ఆయన వైద్యుడు పెద్ద వైద్యుడు ఆయన పేరు పొందిన వైద్యుడు రాజుకు వైద్యుడు ఆయన ఇంగ్లాండ్ రాజుకు వైద్యుడు ఆయన ఏం చేసినాడు ఇది కనిపెడదామని చెప్పి ఆ తీసి కొంతమందికి ఎక్కించినాడు చివరికి ఎవరికి ఆ పేడ వాళ్ళ చీములో ఉన్నది తీసి బయటికి తీసేసి అది కొంతమంది మనుషులకు ఎక్కించినాడు ఎక్కిస్తే నిజంగానే వాళ్ళకి రాలేదు
చివరికి తన కొడుకు 11 ఏళ్ల చిన్న కుర్రాడు కుర్రాని కూడా ఇచ్చినాడు ఇచ్చితే మొట్టమొదటి జ్వరం వస్తున్నది కొంచెం ఒకటి రెండు రోజులు జ్వరం ఉంటుంది ఆ తర్వాత అసలు ఇంకా ఇమ్యూనిటీ వాళ్ళందరికీ చూస్తే ఎవ్వరికి రాలేదు మసూచి రాలేదు ఆ తట్టు రాలేదు అమ్మవారు రాలేదు ఆరోగ్యంగా ఉన్నారు దాంతో ఆయన గరిపెట్టింది ఏమంటే ఈ వైరస్లో కాల్ నుంచి తీసిన వైరస్ పాలు పితికే ఆడవాళ్ళ నుంచి తీసిన వైరస్ మిల్క్ మెయిడ్స్ నుంచి తీసిన వైరస్ అది కనుక ఎక్కిస్తే చీమెక్కిస్తే ఇంకా మనిషికి ఏ రకమైన మశూచి రాదు అని కనిపెట్టినాడు ఆయన ఎప్పుడు కనిపెట్టినాడు 1796లో కనిపెట్టినాడు ఇది మళ్ళీ మళ్ళీ పరిశోధనలు చేసి చేసి చివరికి స్మాల్ ఫాక్స్ నుంచి కూడా తీసి ఇంజెక్షన్ దాన్ని ఆ స్మాల్ ఫాక్స్లో ఉండే వైరస్ ఆ మశూచిలో ఉండే వైరస్ని తీసి దాన్ని చంపి లేదా ఇనాక్టివ్ చేసి దాన్ని మనుషులకు ఎక్కిస్తే ఇంకా వాళ్ళకు ఆ వ్యాక్సిన్ ద్వారా రాలేదు మళ్ళీ ఆ రోగం మశూచే రాలేదు ఎందుకంటే చిన్నగా ఎక్కించినారు అది లోపలికి పోయింది దాన్ని దానికి ఆ మశూచి వైరస్ లోపలికి పోయిన తర్వాత మనిషికి ఎక్కించిన తర్వాత లోపల రోగనిరోధక శక్తి పెరిగింది యాంటీబాడీస్ పెరిగినాయి డిఫెన్స్ మెకానిజం పెరిగింది దాంతో మనిషి బాగుపడ్డాడు ఇంకా అసలు మశూచి రానేలేదు చుక్క ఇచ్చిన వాళ్ళకు టీకా ఇచ్చిన వాళ్ళకు ఆ బొట్టు పెట్టిన వాళ్ళకు వైరస్ బొట్టు అది పెట్టిన వాళ్ళకు ఇంకా రోగం రాలేదు మశూచి రాలేదు అది ఇంగ్లీష్ ప్రభుత్వం ఇంగ్లాండ్ ప్రభుత్వం కనిపెట్టి దాని పరిశోధనలు చేసినాక ఒక 40 ఏళ్ళ పరిశోధనల తర్వాత వ్యాక్సినేషన్ యాక్ట్ తీసుకొచ్చింది ప్రతి ఒక్కరికి బలవంతంగానైనా సరే వారికి మశూచి రాకుండా వ్యాక్సిన్ ఇచ్చి తీరాలి అని వ్యాక్సినేషన్ యాక్టు 1840లో మొదలైంది అట్లా మశూచికి నిరోధించడానికి వీళ్ళు టీకాలు కనిపెట్టినారు ఈ మశూచి మీద కూడా చాలా పరిశోధన చేసింది ఎప్పుడు వచ్చి ఉంటుంది మశూచి ఈ కరోనా కూడా ఎప్పుడు వచ్చి ఉంటుంది అది కూడా కనిపెట్టాలి ముందు కూడా ఉండుంటుందేమో 100 ఏళ్ల క్రితం కూడా కరోనా ఉండుంటుంది వచ్చి పోతున్నదేమో మళ్ళీ రావచ్చు మళ్ళీ పోవచ్చు అయితే ఇది గత 200-300 ఏళ్ళ నుంచి ఎక్కడైనా పరిశోధనలు చేస్తే కనిపించలేదు మశూచి ఈ వైరస్ కరోనా వైరస్ కనిపించలేదు మశూచి వైరస్ ఉంది ఫ్లూ వైరస్ ఉంది ఇంకో వైరస్ ఉన్నాయి కానీ ఈ వైరస్ లేదు ఈ అయితే ఇది చర్మాన్ని చూడాలి ఎక్కడన్నా వచ్చిందా అంటే ఈజిప్టులో మమ్మీస్ నైల్ నది ఒడ్డున మమ్మీస్ని పాతి పెట్టినారు మనుషులను పాతి పెట్టి ఆ మనుషులను ఉన్నారు ఇంకా మమ్మీస్ అట్లాగే ఉన్నాయి అక్కడ అది ఎప్పుడు పాతి పెట్టుంటారంటే 3000 ఏళ్ల క్రితం 4000 ఏళ్ల క్రితం పాతి పెట్టుంటారు రామోస్ అనే రాజు ప్రధాని ఆయన పాతి పెట్టినారు చాలా లక్సర్ అనే ప్రాంతంలో నైల్ నది ఒడ్డున ఆ మమ్మీ అట్లనే ఉంది ఆ మమ్మీని చూస్తే 3500 ఏళ్ల క్రితం నాటి మమ్మీలో మశూచి గుర్తులు ఉన్నాయి చుక్కలుగా బడిపలు ఉన్నాయి ఇవి మశూచి బడిపలు మశూచి గుర్తులు అని చెప్తున్నారు కాబట్టి అప్పటి నుంచి కూడా ఉంటుంది కానీ మశూచికి టీకా కనిపెట్టి ఆ చట్టం వచ్చి 1840లో వచ్చేసింది అంటే 180 ఏళ్ళు అవుతుంది అది అప్పటి నుంచి ఈ మశూచికి వచ్చిన టీకా బొట్టు పెట్టడం తెలుగులో హిందీలో దాన్ని టీకా అన్నారు టీకాలగాయతో టీక్ హోజాయింగి అన్నారు అందుకని టీక్ మీద ఇంత టీకా తాత్పర్యం అవసరమైంది